ఇవాళ జనంలో కూడా చూస్తున్నాం మనం, వాళ్ళందరికి వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు వాళ్ళు పెట్టారు ఇవాళ ఏదో ఎస్సీ ఎస్టీ బీసీ ఏదో యాత్ర అని ఇవాళ శ్రీకారం పెట్టారు, శ్రీకారం చుట్టారు. ఈ రోజే మొదలైంది గొడవ. పోస్టర్లు ఏమో పూలే గారు, లేకపోతే అంబేద్కర్ గారు, జగజీవనం గారు, మన ఆజాద్ గారు, వాళ్ళ బొమ్మలు ఏమో కింద పెట్టి వాళ్ళ వాళ్ళ నాయకులు ఫోటోలు పైన పెట్టుకుని ఎంత ఈ యొక్క అపహాస్యపాలు చేస్తున్నారంటే అసలు ఇది మన దీనికే మన ఉనికికే ఒక ఆనాడు నేను చెప్పడం జరిగింది. ఏది గౌతమ బుద్ధ సాధకానిలో ఒకసారి మన ఉనుకును నిలుపుకున్నాం, చాటుకున్నాం కూడా మనం తెలుగు వాళ్ళు. కానీ ఇవాళ మళ్ళీ ఈ యొక్క అరాచకమైన ఈ అవినీతిలో కూరుకుపోయిన ఈ యొక్క ప్రభుత్వంను ప్రక్షాళన చేయాలంటే ఓటు ఒక్కటే, ఓటే కాదు మీరంతా కూడా బట్ట బయలుగా బయటకు వచ్చి ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైనది మిత్రమా. చెప్తున్నాను ఇప్పుడు జరుగుతోంది, ఎక్కడికక్కడ పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది వాళ్ళ నాయకుల్ని నిలదీయడం జరుగుతుంది. ఇక్కడే మన జిల్లాలోనే మన పక్క నియోజకవర్గంలోనే చూస్తున్నాం మనం ఇవాళ ఎంత స్ట్రాంగ్ ఉందో సోషల్ మీడియా కూడా, దాంట్లో అన్ని మనం చూస్తున్నాం. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఇక్కడ ఉన్నాళ్ళు ఎలా ఆడిపోసుకుంటున్నారు. నాయకులు వెళితే గడప గడపగాను అదను ఇదను ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే ఎలా వెళ్ళి వాళ్ళు వాళ్ళని నిలదీస్తున్నారు జనం పార్టీలకు అతీతంగా. ఆ పార్టీ వాళ్ళైనా సరే, మామూలు సామాన్య జనం అయినా సరే, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళైనా సరే, వాళ్ళు ఏం చేస్తారు అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిలదీస్తున్నారా, జనసేన పార్టీ వాళ్ళు నిలదీస్తున్నారా అని సామాన్య ప్రజలు కూడా పార్టీలు అంటగట్టి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేయిస్తున్నారు ఇవన్నీ అని అంటే అనే పరిస్థితులు ఉన్నారు ఇవాళ. రేపు జరగబోయే ఈ యొక్క ఎన్నికల సంగ్రామంలో ఒకటే మన ఉనికికి ఇది ఒక పోరాటం. మనం ముందు ఇంకా ఒక తెలుగు వాళ్ళు అంటూ ఉన్నారా అంటే అది ఈ యొక్క ఎన్నికల రణరంగమైతే దాంట్లో ముఖ్యంగా మీరు ప్రతి ఒక్కరూ ఈ యొక్క బాధ్యతని ఈ యొక్క మీ బాధ్యత అలాగే ప్రజాస్వామ్య పౌరుడిగా మీ హక్కు మీ హక్కుల్ని మీరు కాలు రాసుకుంటారో నిర్ణయించుకోవాల్సింది మీరే. వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే వాళ్ళకే భయం వేస్తుంది, రేపేంటి రేపేంటి ఏ రకంగా అంటే నేను అన్నాను ఎట్లా అంటే ఇప్పుడు నేను అడవి నుంచి వచ్చిన మనిషిని ఇక్కడ పులులుంటాయి నక్కలుంటాయి అలాగే ఇక్కడేమో ఆవు మొహంలో ఉండే పులులు ఉంటాయి, ఇవి ఆవు మొహంలో ఉన్న పులులు ఇవన్నీ ఈ ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ ఈ నాయకులు అయితేనేమి మంత్రులు అయితేనేమి ముఖ్యమంత్రి అయితేనేమి అలాగే తోడుగా ఉంటే తోడేళ్ళు వీళ్ళకి సలహాదారు. చెప్పేది ఒకటే అందరూ జనం భద్రం జాగ్రత్తగా ఉండండి, అందరూ పరడతాం భద్రం అంటే మేము మా సాయశక్తుల ఇవాళ మేము కలిసాం తెలుగుదేశం జనసేన ఇంకెవరు వస్తారు రండి పార్టీలు ఇది ఒక సమయం అటువంటిది ఆసన్నమైంది. మనమంతా కూడా కలిసి మనం ఏ మిషన్తో అయితే ఏ విజన్తో అయితే ముందు ఎలా ఉండాలి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అన్నది ఆ ఆలోచనతో ఏ దేవుడిచ్చిన బాధ్యత ఆ బాధ్యతతో మనం ఇవాళ మనం ధైర్యంగా ముందుకెళ్తున్నాము. ఎన్నో అభద్ర భావానికి లోన్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం, ఎంతో మంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవాళ భయపడే పరిస్థితుల్లో లేవు మనం, ఎందుకంటే సామాన్య ప్రజల్లో కూడా ఈ వ్యతిరేకత స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి మనంతా కలిసి కట్టుగా ఈ యొక్క యుద్ధాన్ని ఇది ఉద్యమం కాదు, ఇది ఒక యుద్ధమే. వీఆర్ రెడీ ఫర్ అటాక్. ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరికే వేరే వాళ్ళకి మనం రక్షణగా ఉండి ఎవరైతే ముందుకు వస్తున్నారు వీధుల్లోకి ఎవరి మీద అయితే మళ్ళీ కేసులు వేస్తున్నారు
భయభ్రాంతులు గురి చేస్తారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ప్రత్యక్ష దాంట్లో దెబ్బతిన్న వాళ్ళు అన్ని విధాలుగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా. సో అటువంటి పరిస్థితులు అందరం కూడా ఇక ముందుకెళ్ళాలి. ఇదే స్ఫూర్తితో దీనికి మేము సామాన్య ప్రజలకు రక్షక భటుకులు భటులుగా ఉంటాం మేమంతా. తెలుగుదేశం వాళ్ళైతే అయితేనేమి, జన సైనికులైతేనేమి, అలాగే మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం. మేము ఒకరికొకరికి అండగా ఉంటాం. ఎవరు ఏ చెప్పాను నేను, అది మేనిఫెస్టో కావచ్చు లేకపోతే ఒక డిసిషన్లో కావచ్చు, సమన్వయంలో కావచ్చు, ఏదైనా ఎటువంటి లోటు లేకుండా మేము ముందుకెళ్తాం. తప్పకుండా ఈ యొక్క యుద్ధాన్ని కొనసాగిస్తాం. సమయం లేదు, దగ్గరికి వచ్చాం. దగ్గరికి వచ్చేసి 6 నెలలు 5 నెలలు ఎలక్షన్ ఫిబ్రవరి కల్లా వచ్చే నోటిఫికేషన్, ఏప్రిల్లో ఉంటాయి ఎలక్షన్స్. సో అందరూ కూడా ఒక ఇప్పటి నుంచే సుశిక్షితులైన సైనికులుగా ఒక్కొక్కరిని రాడు తేల్చుకుని ఇవాళ మనం ఈ యొక్క ఎలక్షన్ ని మనం ఈ యొక్క యుద్ధానికి మనం సంసిద్ధులై ఉండాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ కాదు, మీకు మేము ఉంటాం తోడుగా, అండగా, నీడగా, కంటి రెప్పల అని తెలియజేసుకుంటూ మరొకసారి బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఈ యొక్క యజ్ఞంలో ఒక సమితి కావడానికి ఆయన అంతటకు ఆయన సిద్ధంగా ఉన్నందుకు, ఆయన అనుచరగణం ఎవరైతే ఉన్నా అందరూ మన జన సైనికులందరూ అయితేనేమి వాళ్ళు ఒక మాట మీద నిలబడి ఇలా మాకు ముందుకు వెళుతూ ఉద్యమిస్తూ అలాగే ఒకరికొకళ్ళు సహాయ సహకారం అందించుకోవడానికి జరిగిన ఈ యొక్క కలయికకి నా వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై జనసేన, జై తెలుగుదేశం.